గుడ్ మార్నింగ్. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. స్టాక్ మార్కెట్స్ ఇవాళ మరొక గ్యాప్ అప్ ఓపెనింగ్ కోసం సిద్ధమవుతున్నాయి. ఇండియన్ మార్కెట్స్లో హయ్యర్ ఎర్నింగ్స్ హోప్ ర్యాలీ గత 2 రోజులుగా కొనసాగుతుంది. ఇవాళ కూడా మార్కెట్స్ పాజిటివ్గా ప్రారంభం కాబోతున్నాయి. మేబీ 11,675 ఇది ఎస్జిఎక్స్ నిఫ్టీలో మనకు అనిపిస్తున్న లెవెల్, 74 పాయింట్ల లాభం. సో మేబీ ఒక చక్కటి గ్యాప్ అప్ ఓపెనింగ్ అనేది ఇవాళ కూడా మనకు సిద్ధంగా ఉంది. సో ఓవైపు లాస్ట్ సెప్టెంబర్ 20 అంటే లాస్ట్ ఫ్రైడే లోస్ నుంచి నిఫ్టీ సుమారుగా 1,000 పాయింట్స్ రికవర్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 4,000 పాయింట్లు రికవర్ అయింది. మిడ్ క్యాప్స్ చాలా ఉత్సాహభరితంగా ట్రేడ్ అవుతున్నాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ ఇన్ఫ్యాక్ట్ 100-డే మూవింగ్ యావరేజ్ పైన క్లోజ్ అయింది నిన్న. సో దట్ షోస్ ది బుల్లిష్నెస్ ఆఫ్ ది మార్కెట్స్ నౌ. సో ఒకసారిగా బేర్ ఆపరేటర్స్ చేతిలో ఉన్న మార్కెట్ని, బేర్స్ చేతిలో ఉన్న మార్కెట్ని బుల్స్ చేతుల్లోకి మార్చేశారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒకే ఒక ప్రకటనతో. సో అదే మనకు కార్పొరేట్ ట్యాక్స్ బ్రేక్. సో కార్పొరేట్ ట్యాక్స్ కట్ అనేది మార్కెట్స్ మీద పనిచేస్తున్న సింగిల్ మోస్ట్ ఫ్యాక్టర్, ఇంకా వేరే ఏ ఇతర కారణాలు కూడా లేవు. సో కాకపోతే ఇప్పుడిప్పుడు కొంచెం మళ్ళీ కాంట్రా వ్యూస్ కూడా వస్తూ ఉన్నాయి. అంటే ఈ క్యాపెక్స్ ఇప్పుడప్పుడే కంపెనీలు తమకు ఏదైతే ట్యాక్స్ రూపంలో మిగలబోతుందో ఆ మనీని ఇప్పుడప్పుడే క్యాపెక్స్ అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రూపంలో వాళ్ళ ఎక్స్పెన్షన్ ప్లాన్స్ కోసం కావచ్చు, లేదా కొత్త బిజినెస్లు స్టార్ట్ చేయడానికి కావచ్చు ఉపయోగించవు అనే వాదన ఒకటి. అలాగే డిమాండ్ బూస్టింగ్ స్టెప్స్ అంటే కన్జ్యూమర్ సైడ్ నుంచి డిమాండ్ పెంచే చర్యలు కూడా అవసరం అన్న ఆర్గ్యుమెంట్స్ ఇప్పుడిప్పుడు మనకు వినపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎక్కడో ఒక చోట ప్రాఫిట్ టేకింగ్ అయితే తప్పనిసరిగా వస్తుంది. అప్పటి వరకు ర్యాలీ కంటిన్యూ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఏంటి కార్పొరేట్ ట్యాక్స్ కట్ వలన కంపెనీలు ఏం చేస్తాయి, ట్యాక్స్ రూపంలో మిగిలే ఈ 7%, 8%, 9%, 10% మనీని ఏం చేస్తాయి, ప్రాఫిట్లో వాళ్ళకు పెరిగే ఈ డబ్బుని ఏం చేస్తాయి? ఒకటి, దే మే గివ్ లార్జ్ డివిడెండ్స్ టు షేర్ హోల్డర్స్. సో షేర్ హోల్డర్స్కి ఎక్స్ట్రా కేష్ ఏదైతే ఉంటుందో దాన్ని, ఎవరికైతే డెట్ బర్డెన్స్ అవి లేవో వాళ్ళకి, వాళ్ళందరూ కూడా డివిడెండ్స్ని ఇస్తారు, మంచి డివిడెండ్స్ని. అయితే ఇది కూడా మార్కెట్స్కి మంచిదే. డివిడెండ్ బయటకు వచ్చింది అంటే అందరి చేతిలోకి డబ్బు వస్తుంది, ఇన్వెస్టర్స్ చేతికి ఎస్పెషల్లీ. అండ్ కన్సంప్షన్ పెరిగే అవకాశం ఉంది దీని కారణంగా. రెండవది, కార్పొరేట్ ఇన్వెస్ట్మెంట్స్ కొంతమంది ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ మనకు కెపాసిటీ యూటిలైజేషన్ బాగా తక్కువగా ఉంది. ఎందుకంటే హై డెట్ వలన వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ అన్నింటినీ ఆపేశారు, ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ని. ఇప్పుడు డెట్ కొంత తీర్చివేసి మిగతా మొత్తాన్ని వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఉపయోగించే అవకాశం ఉంది. మేబీ 50% ఆఫ్ ది కంపెనీస్ ఆ విధంగా చేయగలిగినా కూడా ఇట్స్ ఎ బిగ్ బూస్ట్ ఫర్ ది ఎకానమీ. సో అందుకనే నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ స్టేట్మెంట్ ఇచ్చారు, సెకండ్ హాఫ్ జీడిపి గ్రోత్ రేట్ విల్ బి మోర్ దాన్ 7.5% అని. సో ఎక్కడ మనం లాస్ట్ క్వార్టర్లో చూసిన 5%, 7.5% ఎక్కడ. సో ఒక హ్యూజ్ సెంటిమెంట్ బూస్టర్ మాత్రమే కాదు ఇది, రియల్ ఎఫెక్ట్ అనేది ఎకానమీ మీద ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకనే మనకు మార్కెట్స్లో ఇంత ఎక్సూబరెన్స్ అనేది కనిపిస్తూ ఉంది. సో దీన్ని మనం అర్థం చేసుకుని ముందుకు సాగాలి. అఫ్ కోర్స్ అలా అని చెప్పేసి డోంట్ చేజ్ ది ర్యాలీస్. సో చాలామంది ఈ వెలాసిటీ ఆఫ్ ది రైజ్, లాస్ట్ 2 డేస్లో మార్కెట్స్ ఎలా పెరిగాయంటే ఎవరు కూడా దాన్ని పట్టుకోవడం సాధ్యం కాలేదు. ఎవరికి కూడా ఏ స్టాక్ ఉందా ఉన్నా ఆల్రెడీ 10%, 15%, 20% పెరిగిపోయిన పరిస్థితి. ఫర్ ఇన్స్టాన్స్ మనం లిస్ట్ కనుక ఒకసారి చూస్తే లాస్ట్ 2 డేస్లో ఐషర్ మోటార్స్ 22% పెరిగింది, బజాజ్ ఫినాన్స్ 19.7%, బీపీసీఎల్, ఇండస్ఇండ్ బ్యాంక్, లార్సన్ అండ్ టూబ్రో, బజాజ్ ఫిన్సర్, ఐసిఐసిఐ బ్యాంక్, మారుతి, ఏషియన్ పెయింట్స్, ఇలా ఏ స్టాక్ తీసుకున్నా 15-22% వరకు పెరిగిన పరిస్థితి మనం చూసాం. కాబట్టి ఈ రైజ్ చూసిన తర్వాత ఎవరికి కొనడానికి సాహసం రాదు. సో లాస్ట్ 2 డేస్లో అంత సాహసం ఎవరు చేయలేకపోయారు, మోస్ట్ ఆఫ్ ది పీపుల్. సో ఎవరైతే క్యాష్లో కూర్చొని ఉన్నారో వాళ్ళు మాత్రమే కొంతవరకు కొనగలిగారు. ఎవరైతే ఫుల్లీ ఇన్వెస్టెడ్, అసలు ఎంత మాత్రం సిద్ధంగా లేరో, అసలు పూర్తిగా పెసిమిజంతో ఉన్నారో వాళ్ళు మెజారిటీ, మన అందరం కూడా, మోస్ట్ ఆఫ్ అస్. సో దీన్ని క్యాచ్ చేయలేకపోయాం. సో నేసేయర్స్ నుంచి మార్కెట్స్ చీర్ లీడర్స్ వైపు వెళ్ళిపోయింది. అంటే అసలు ఎంత మాత్రం వద్దు, మార్కెట్స్లో ఎవరు ఎంటర్ కావద్దు అన్న పరిస్థితి నుంచి ఒకసారిగా అందరూ చీరప్ కావడం, మనం కూడా ఈ కార్యక్రమంలో పూర్తిగా టోన్ మార్చేయటం, ప్లేట్ ఫిరాయించడం చూశారు. సో అట్లాంటిది ఇప్పుడు మనకు ఇండియన్ మార్కెట్స్లో కనిపిస్తుంది. అండ్ షార్ట్ పొజిషన్స్ చేసిన వాళ్ళకైతే ఇక అసలు ఎగ్జిటే లేదు. సో అంత దారుణమైన పరిస్థితి షార్ట్ సెల్లర్స్కి చాలా కాలం తర్వాత ఎదురైంది. సో ఈ నేపథ్యంలో డెలివరీ బేస్డ్ బయింగ్ లార్జ్ క్యాప్స్లో చాలా జరిగింది. అది HDFC బ్యాంక్ కావచ్చు, యాక్సిస్ కావచ్చు, L&T కావచ్చు, మరొకటి కావచ్చు.
అండ్ లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్గా బాగా లాంగ్విష్ అయిన స్టాక్స్లో ఒక 10 డేస్ బ్యాక్ చెప్పడం జరిగింది. బట్ అది ఎంతమాత్రం పనిచేయలేదు, ఎందుకంటే ప్రభుత్వం ఈ విధంగా యూటర్న్ తీసుకుంటుందని ఎవరూ ఊహించలేదు. 3 నెలల క్రితం జూలై 5 నిర్మలా సీతారామన్ బడ్జెట్ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు కంప్లీట్గా ఇది ఒక సోషలిస్ట్ గవర్నమెంట్ లాగా కనిపించింది మనకి. వేరాజ్ మొన్నటి అంటే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ సూపర్ రిచ్ ట్యాక్స్ అనేది వేయటం, అంటే రిచ్ మీద ట్యాక్స్ వేసి పేదవాళ్ళకి పంచిపెట్టే ప్రయత్నం, చాలా సోషలిస్ట్ స్కీమ్స్, అన్ని కొత్త కొత్త స్కీమ్స్ అనౌన్స్ చేయటం, ఇవన్నీ మనం చూసాం. ఒక్కసారిగా 2 డేస్ బ్యాక్ ఇక లాభం లేదు, ఈ సోషలిస్ట్ విధానాలతో మనకు వచ్చేదేం లేదు అని ప్రభుత్వం గ్రహించింది. గ్రహించే యూటర్న్ తీసుకుంది. ఇప్పుడు ఆ సర్చార్జ్ తీసేసాం, సూపర్ రిచ్ ట్యాక్స్ తీసేసాం, అలాగే కార్పొరేట్లకి ట్యాక్స్ పన్ను తగ్గించాం అనే యూటర్న్ తీసుకోవడం మనం చూసాం. అదే మనకు మార్కెట్ సంబంధించి పాజిటివ్గా పనిచేస్తుంది. అండ్ ఇప్పుడు ఇక నెక్స్ట్ చేయవలసింది ఏంటంటే కన్జ్యూమర్స్ చేతిలో డబ్బు పెట్టడం. ఎలా చేస్తారు? మేబీ డైరెక్ట్ ట్యాక్స్ కోడ్లో అదర్ పార్ట్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే ఉందో, ఇండివిజువల్ ఇన్కమ్ ట్యాక్స్, సో ఆ ఇన్కమ్ ట్యాక్స్లో ఒక రిలీఫ్ ఇచ్చే ప్రయత్నంలో ఉంది మార్కెట్ అని ప్రభుత్వం అని వార్తలు వస్తున్నాయి. సో డైరెక్ట్ ట్యాక్స్ కమిటీ ఒకటి డైరెక్ట్ ట్యాక్స్ కోడ్కి సంబంధించిన ఒక ప్యానల్ రికమెండేషన్స్ ఇచ్చింది. మేబీ ఇప్పుడు మనకి 10 లాక్స్ అబోవ్ ఇన్కమ్ ఉన్న వాళ్ళ మీద 30% ట్యాక్స్ ఉంది, దాన్ని 20 లాక్స్ చేయండి. సో అప్ టు 20 లాక్స్ ఓన్లీ 20% వరకే ట్యాక్స్ ఇంపోజ్ చేయమని ఈ కమిటీ ప్యానల్ రికమెండ్ చేసింది. మేబీ దాన్ని కనుక అమలు చేస్తే మరొక 1.5 లక్షల కోట్లు ప్రభుత్వం మీద భారం పడుతుంది. బట్ స్టిల్ దట్ విల్ బూస్ట్ ది కన్జంప్షన్, దట్ విల్ బూస్ట్ ది డిమాండ్ సైడ్ మెజర్స్ అనేది అందరూ భావిస్తున్న అంశం. కాబట్టి అవి కూడా జరిగితే మార్కెట్స్ మళ్ళీ మరొకసారి పెరిగే అవకాశం ఉంది. ఆల్ ఇన్ ఆల్ నేను చెప్పుకునేది ఏంటంటే ఓవరాల్గా మార్కెట్స్ బేర్ గ్రిప్లోంచి పూర్తిగా బయటకు వచ్చేసాయి, ఇక్కడ నుంచి ఫ్రెష్ బుల్ మార్కెట్ స్టార్ట్ అయింది అనేది మనం గ్రహించాలి. ఎనలిస్ట్ ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాం. సో రకరకాల స్టాక్స్లో మనం ఒక మంచి అప్ మూవ్ చూసాం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది సెక్టర్స్ ఎక్సెప్టింగ్ ఐటీ. అండ్ ఆఫ్ కోర్స్ దేర్ ఇస్ సమ్ స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ లైక్ జీ ఎంటర్టైన్మెంట్ 8% డౌన్ నిన్న కూడా, అలాగే పెట్రోనెట్ ఎల్ఎన్జీ వాళ్ళ యుఎస్ ఎక్స్పాన్షన్కి మార్కెట్స్ థమ్స్ డౌన్ చూపించాయి. సో వాళ్ళు ఏదో మళ్ళీ ఇన్వెస్టర్ కాన్ఫరెన్స్ పెట్టి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇటువంటి కొంత మిక్స్డ్ వాతావరణం కూడా కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా పాజిటివ్ సెంటిమెంట్ ఉన్న నేపథ్యంలో ఇన్వెస్టర్స్ ఎటువంటి స్ట్రాటజీ ఫాలో కావాలి? యా బేసికలీ లాస్ట్ 2 డేస్ చాలా ఎక్సెప్షనల్ గెయిన్స్ వచ్చాయి కాబట్టి ఐ థింక్ దే షుడ్ నాట్ రష్ ఇన్ టు. అండి నిన్న కూడా మనం ఇదే చెప్పడం జరిగింది, ఇట్స్ టైమ్ టు బై బట్ నాట్ టుడే ఆర్ ఇన్ దిస్ వీక్. అంటే అది కూడా మనం డోంట్ బై పెన్నీ స్టాక్స్ ఆర్ యునో నాట్ సో ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ ఉన్న స్టాక్స్ ఆర్ నాట్ సో ఇన్వెస్ట్మెంట్ వర్ది స్టాక్స్ మాత్రం కంప్లీట్లీ అవాయిడ్ చేయాలి. నెంబర్ 1. నెంబర్ 2, లాస్ట్ 1 or 2 డేస్లో లార్జ్ క్యాప్ స్టాక్స్ ఏవైతే అట్లీస్ట్ 10 to 15 to 20% కూడా మీరు ఇందాక మెన్షన్ చేసినట్టు పెరిగాయో, అటువంటి స్టాక్స్ లెట్ దెమ్ కూల్ డౌన్, దే మే హ్యావ్ లాంగ్ అండ్ విజిబుల్ ఫ్యూచర్. బట్ ఇమీడియట్లీ మనం 20-25% రైజ్లో మనం కొన్న తర్వాత అది ఈవెన్ ఇఫ్ ఇట్ కరెక్ట్స్ బై 5-7% బికాస్ ఆఫ్ ప్రైజింగ్ పాయింట్స్, డెఫినెట్లీ మనకి మళ్ళీ ఫ్రస్ట్రేషన్ వస్తుంది. అండ్ అగైన్ ఇంత మనం వెయిట్ చేసి ఇంత లెవెల్లో కొన్నాక మళ్ళీ వీఆర్ ఫేసింగ్ లాసెస్ అనే సైకలాజికలీ పీపుల్ విల్ నాట్ యాక్సెప్ట్ దాట్. లాస్ అవర్షన్ అనేది చాలా ఉంటుంది. సో డోంట్ రష్ అప్, దే విల్ బి లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఓవర్ ద నెక్స్ట్ 1 or 2 ఇయర్స్. కాబట్టి కొద్దిగా వెయిట్ చేయండి. బట్ క్వాలిటీ మీడియం అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ డెఫినెట్లీ అంతగా పెరగలేదు లాస్ట్ 2-3 డేస్లో కూడా. వాటికి ఇంకా బయింగ్ రావడానికి టైం పడుతుంది బికాస్ పీపుల్ హ్యావ్ టు డైజెస్ట్ ఈ ట్యాక్స్ ప్రపోజల్స్ కానివ్వండి, వాళ్ళ ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ కానివ్వండి, వాళ్ళకి డెట్ ఉందా లేదా, వాళ్ళ షేర్స్ ప్రమోటర్స్ ప్లడ్జ్ ఉందా లేదా, ఇవన్నీ కూడా మనకి పబ్లిక్ డొమైన్లో ఈ మధ్య జరుగుతున్నాయి. కాబట్టి ఐ థింక్ డెఫినెట్లీ సమ్ ఆఫ్ ద స్టాక్స్ వీ కెన్ బై. అండ్ ఎస్పెషలీ ఎఫ్ఎంసీజీ కంపెనీస్ లైక్ డాబర్, ఎమామీ, ఇవన్నీ కూడా ఇండియా బేస్డ్ ఎఫ్ఎంసీజీ కంపెనీస్. ఎంఎన్సీస్ ఇవి పెరిగినట్టు పెరగలేదు, ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ లోవర్ ట్యాక్స్ బ్రాకెట్లో ఉన్నాను. బట్ దట్స్ నాట్ ద ఇష్యూ అండి, డెఫినెట్లీ సచ్ గుడ్ ఎఫ్ఎంసీజీ కంపెనీస్ విల్ పర్ఫామ్ ఓవర్ ద నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్. అవి ప్రతి డిప్లో కొనమనే చెప్తాను. కన్స్ట్రక్షన్ అండ్ బిల్డింగ్ మెటీరియల్ ప్రోడక్ట్స్ అవి ఇంకా పెరగలేదు. మేబీ ఫర్ ఎగ్జాంపుల్ యూనో హైదరాబాద్ ఇండస్ట్రీస్ ఆర్ ఎవరెస్ట్ ఇండస్ట్రీస్ అలా, ఓన్లీ పెయింట్ కంపెనీస్ బాగా పెరిగాయి. సో గుడ్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండ్ బిల్డింగ్ మెటీరియల్ కంపెనీస్ శానిటరీలో ఉన్నాయి, యూనో బాత్రూమ్ వేర్ కానివ్వండి, వీటన్నిటిలో కూడా సెలెక్టివ్లీ యూ కెన్ స్టార్ట్ బయింగ్ అండి. సో ఇవి అంతగా పెరగలేదు. సో ఈవెన్ ఇన్ బ్యాంక్స్, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్లో ఆన్ ఎవ్రీ డిప్స్ యూ షుడ్ స్టార్ట్ బయింగ్. సో ఇట్లా 3-5 సెక్టర్స్లో
వెయిట్ ఫర్ ఏ ఆపర్చునిటీ, స్టార్ట్ బయింగ్. ఎస్ఐపి చేసే వాళ్ళు దే కెన్ ఇంక్రీజ్ అని లాస్ట్ 1-2 మంత్స్గా చెప్తున్నాం, దే కెన్ ఆల్వేస్ కంటిన్యూ టు ఇంక్రీజ్ ద మనీ, బట్ డోంట్ రష్ ఇన్ అండ్ బై ఎట్ హై ప్రైస్ అండ్ అగైన్ గెట్ ఫ్రస్ట్రేటెడ్. అదొక మాత్రం చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ డోంట్ బై యునో నాన్ పర్ఫార్మింగ్ స్టాక్స్ అట్ ఆల్, పెన్నీ స్టాక్స్. ఇక్కడ నుంచి ఫాస్ట్గా 5 రూపాయలు 2 రూపాయలు అవుతుంది, 5-10 అవుతుంది అని మాత్రం అనుకోవద్దు. ప్లీజ్ అవాయిడ్ సచ్ స్టాక్స్. ఇక ముందర అటువంటి స్టాక్స్ దే విల్ నెవర్ ఎవర్ పార్టిసిపేట్ ఇన్ ద మార్కెట్ అట్ ఆల్. ట్రేడర్స్ ఎటువంటి అడ్వైజ్ ఇస్తున్నారు ఈ మార్నింగ్? ట్రేడింగ్ పరంగా చూడాలంటే లాస్ట్ 2 డేస్లో ఒక బ్రహ్మాండమైన ర్యాలీ వచ్చింది. అయితే అది ఎక్కడ బ్రేక్ పడుతుందని ఎవరు కూడా చెప్పలేని పరిస్థితి ఉందండి. మరీ ముఖ్యంగా ఎఫ్ఎండ్ఓలో కానీ చూసుకుంటే డేటా చాలా షార్ట్స్, అటు ఎఫ్ఐస్ 80% షార్ట్లో ఉన్నారు, వాళ్ళు కవర్ చేశారు. ఇంకా షార్ట్స్ కూడా ఇంకా ఉన్నాయి సిస్టంలో. దీంతోపాటు రీటైల్ కూడా ఎక్కువగా సెల్లింగ్ పొజిషన్స్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. కాబట్టి మార్కెట్స్ ఇమీడియట్గా పెద్దగా పడకపోవచ్చు, అయితే చాలా కాషియస్గా ఉండాలి. పడినా కూడా ఒక 150-200 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ అనేది నెక్స్ట్ 2 డేస్లో రావడానికి అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా ఆప్షన్స్ డేటా కానీ గమనిస్తే చాలా ఎప్పుడు కూడా లాస్ట్ 10 ఏళ్లలో ఇంత ప్రీమియమ్స్ ఎప్పుడు లేవండి. రేపు మనకి అంటే ఎల్లుండి మనకి ఎఫ్ఎండ్ఓ క్లోజింగ్ దగ్గర పెట్టుకొని 30,000 పుట్ ఆప్షన్కి దగ్గర 400 ప్రీమియం అనమాట. అదేవిధంగా 30,600 కాల్ ఆప్షన్కి 400 ప్రీమియం, ఎంత ప్రీమియం ఉన్నాయి. కాబట్టి ఆప్షన్స్ వెళ్ళొద్దని చెప్తాను. కొంచెం ఈ 2-3 రోజులు ట్రేడింగ్ని అవాయిడ్ చేయడమే చాలా వరకు బెటర్ అండి. ఇక నిఫ్టీ పరంగా కూడా మనం చూసుకుంటే చాలా ఓవర్ బాట్లో ఉంది. ఒక ఓవర్ సోల్ నుంచి ఓవర్ బాట్ సిచ్యువేషన్కి వచ్చింది. నిఫ్టీలో ఒక 100 పాయింట్స్ మ్యాక్సిమం హయ్యర్ సైడ్ ఉంటుంది. కొంచెం ప్రాఫిట్ బుకింగ్ నిఫ్టీలో కూడా రావడానికి అవకాశం ఉంటుంది. వచ్చినా కూడా నెక్స్ట్ 2-3 రోజులకి ఒక ప్రాఫిట్ బుకింగ్ వచ్చినప్పుడు బయింగే వెళ్ళమంటాను ఈ గురువారం వరకు. అటు బ్యాంక్ నిఫ్టీలో కూడా బయింగ్ వెళ్ళమంటాను ఈ గురువారం వరకు, అది ప్రాఫిట్ బుకింగ్ వచ్చినప్పుడు మాత్రమే అని చెప్తాను. తర్వాత ఇంకా ఇండివిజువల్ స్టాక్స్ విషయానికి వస్తే బయింగ్ వెళ్ళాలి అనుకుంటే ఈరోజు రేపట్లో కొంచెం మారుతి కానీ కరెక్ట్ అయితే మారుతిని పిక్ చేసుకోమని చెప్తాను. 6,600 ఆ లెవెల్ అంటే ఒక 200-300 పాయింట్లు మారుతి పడితే దాన్ని పిక్ చేసుకుంటే మళ్ళీ బ్యాక్ టు ఇది 6,800 ఆ లెవెల్స్ని టెస్ట్ చేసే అవకాశం మారుతిలో కనపడుతుంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీని కూడా ఎవరీ డిప్లో కూడా ఫ్యూచర్స్ని బై చేసుకోమని చెప్తాను. అది కూడా ఒక నేను అనుకోవడం ఒక 1,000 పాయింట్లు 800 పాయింట్లు కూడా బ్యాంక్ నిఫ్టీ ప్రాఫిట్ బుకింగ్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. వచ్చినప్పుడు ప్రాఫిట్ బుకింగ్ వచ్చినప్పుడు బ్యాంక్ నిఫ్టీలో పొజిషన్స్ తీసుకోమని సజెస్ట్ చేస్తాను. ఇండివిజువల్ బ్యాంక్ విషయానికి వస్తే ఐసీఐసీఐ బ్యాంక్ అండి 446 దగ్గర ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది. ఇది నేను అనుకోవడం క్లోజర్గా 420-480 లెవెల్స్కి వస్తే పొజిషన్ ట్రేడర్స్ బై చేసుకోమని సజెస్ట్ చేస్తాను. ఇక ఈరోజు ఇండివిజువల్గా స్టాక్స్లో సెల్లింగ్ విషయానికి వస్తే మనకి ఎంసీఎక్స్ ఒకటి 942 బిలో కంటిన్యూగా ట్రేడ్ అయితే 950 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకొని, స్టాప్ లాస్ చాలా స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అండి, ఎంసీఎక్స్ని సెల్ చేయమని చెప్తాను. ఇంటర్డేలో ఇది 932 అండ్ 928 లెవెల్స్ని ఎంసీఎక్స్ ఇంటర్డేలో టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. ఇంకొక సెల్లింగ్ విషయానికి వస్తే ఐబీ హౌసింగ్ అండి, దీన్ని 442 బిలో కంటిన్యూగా ట్రేడ్ అయితే 448 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకొని సెల్ చేయమంటాను. 432-428 ఇంటర్డేలో టెస్ట్ చేసే అవకాశం ఉంది. అయితే ఈ రీసెంట్గా వచ్చిన ర్యాలీస్లో ఏవైతే వీక్ కంపెనీస్ ఉంటాయో లైక్ గ్రూప్స్ పరంగా అంటే ఇండియా బుల్స్ కానివ్వండి, ఏడీఐజీ ప్యాక్ కానివ్వండి, ఇటువంటి స్టాక్స్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పరంగా ఉన్నారో వాళ్ళు ర్యాలీస్లో కొంచెం మార్కెట్ పెరుగుతున్నప్పుడు ర్యాలీస్లో ఎగ్జిట్ కమని చెప్తాను. రైట్, ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ ఎవ్రీ ఇయర్లో ప్రతి సంవత్సరం లాగానే బ్యాంకర్ ఆఫ్ ది ఇయర్ సో ఇండియాస్ బెస్ట్ బ్యాంక్స్ అనే ఒక పుల్ అవుట్ తీసుకొస్తుంది. సో అందులో ఈసారి బ్యాంకర్ ఆఫ్ ది ఇయర్ ఎవరు అంటే బజాజ్. సో మనందరికీ తెలిసిన బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, సో వీటిని బ్యాంకుల కంటే కూడా మిన్నగా గ్రోత్ రేట్స్ని సాధించిన సంస్థ ఇది. సో అందుకనే పేషెన్స్ కావాలి, ఈవెన్ మన మార్కెట్స్లో కూడా చాలా చాలా పేషెన్స్ అవసరం. సో బజాజ్ ఏ విధంగా అయితే తన బిజినెస్ని ఈ 2 సంస్థల ద్వారా ట్విన్స్, బజాజ్ ట్విన్స్ ద్వారా ముందుకు తీసుకెళ్లారు సంజీవ్ బజాజ్. సో వైనో అనేది ఇట్స్ ఏ టెక్స్ట్ బుక్ కేస్. సో టెక్స్ట్ బుక్స్లో మేనేజ్మెంట్ స్టూడెంట్స్కి పాఠంగా అందించాల్సిన స్టోరీ. సో బజాజ్ మనకి ఇవాళ చూస్తే 3.65 లాక్ క్రోర్స్ మార్కెట్ క్యాప్, 2 సంస్థలు కలిపి బజాజ్ ఫైనాన్స్ అండ్ ఫిన్సర్ కలిపి, విచ్ ఈజ్ మోర్ దాన్ ఎస్బీఐ. ఎస్బీఐ మనందరికీ తెలుసు దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్, కానీ ఎస్బీఐ కంటే కూడా ఈ 2 సంస్థల మార్కెట్ క్యాప్ చాలా చాలా ఎక్కువ. సో పేషెన్స్ ఉంటే బజాజ్ ఫైనాన్స్లో సుమారుగా 20 సంవత్సరాల క్రితం ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి లక్షల కోట్ల వేలల్లో చేసిన ఇన్వెస్ట్మెంట్స్. మన టీఎస్ఎన్ మూర్తి గారికి కనుక అబౌట్ ఇండియాలో 8,500 రూపీస్ కాస్త 10 లక్షల రూపాయలు అయింది 1991 నుంచి ఆయన పేషెంట్గా అలా వెయిట్ చేయబట్టి. అదే మధ్యలో ఎప్పుడో పేషెంట్స్ నశించి అమ్మేసుకుని ఉంటే అంతటితోనే లాభం సరిపెట్టుకోవాల్సి వచ్చేది. సో మార్కెట్స్లో ఎప్పుడూ పేషెంట్స్ స్పేస్ ఇన్ గుడ్ స్టాక్స్. చిన్న విరామం తర్వాత ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ కాల్స్ తీసుకున్నాం. We'll be right back.
కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. మాధవీలత మెయిల్ పంపించారు, ఎస్బీఐ లైఫ్ అండ్ ఎంఎండ్ఎం ఈ రెండు మార్కెట్స్ పెరిగినా కూడా పెరగడం లేదు, ఏమిటి, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా, ఎస్బీఐలో 10% ప్రాఫిట్లో ఉన్నారు, నేను మార్నింగ్ కూడా అనుకున్నామండి మనం. సో ఇంకా ఇవి డిఫెన్సివ్ ప్లేస్, వీటికి ఇప్పుడు స్థానం లేదు ఈ బుల్ మార్కెట్లో, దే విల్ నాట్ పెర్ఫామ్. సో ఇక్కడ నుంచి యాక్టివిటీ అంతా కూడా ఇప్పటిదాకా బాగా పెరిగాయి ఇవి. ఇన్ఫ్యాక్ట్ మీకు మంచి 10% మీరు ప్రాఫిట్లో ఉన్నారంటేనే దాన్ని బట్టి అర్థమవుతుంది బాగా పెరిగిన స్టాక్స్ కాబట్టి. ఇక్కడ ఇవి అమ్మేసి వేరే స్టాక్స్లోకి ఇన్వెస్టర్స్ వెళ్తారు కాబట్టి ట్రై టు బుక్ ప్రాఫిట్స్ ఇన్ ఎస్బీఐ లైఫ్. ఎంఎండ్ఎం కూడా లగాడ్గానే ఉంటుందండి, ఎందుకంటే వాళ్ళ మేనేజ్మెంట్ ఇస్తున్న స్టేట్మెంట్స్ని బట్టి చూస్తే ఇంకొంచెం టైం ఉంది ఎంఎండ్ఎం పెర్ఫామ్ చేయడానికి. సో అన్లెస్ యు ఆర్ ఏ లాంగ్ టర్మ్ ప్లేయర్, బెటర్ టు షిఫ్ట్ టు సమ్ అదర్ స్టాక్స్ మేబీ ఎంఎండ్ఎం నుంచి. ఒకవేళ ఆటో స్పేస్లోనే ఉండాలంటే ఎటువంటి స్టాక్స్ రికమెండ్ చేస్తారు? ఐ థింక్ వీ షుడ్ గో విత్ ఆటో ఆన్సర్ అండి. మనం గతంలో కూడా చెప్పడం లైక్ భారత్ ఫోర్జ్ అండ్ మదర్సన్ సూమి ఇటువంటివి దే ఆర్ లార్జ్ ఆటో ఆన్సిలరీస్. సో జనరలీ ఆటో కంపెనీస్ కొద్దిగా బాగున్నాయి అంటే ఆటో ఆన్సిలరీస్ విచ్ కవర్ యునో మల్టీ లొకేషనల్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి, వాళ్ళకి ట్యాక్స్ బెనిఫిట్స్ వస్తాయి, జియోగ్రఫికలీ వెల్ స్ప్రెడ్ ఉన్నాయి, అండ్ దే ఆర్ ఆల్సో రెడీ విత్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ టు ఎలక్ట్రిక్ వెహికల్స్. సో ఐ థింక్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎ ప్యూర్ ప్లే ఆటోమొబైల్స్ ఎంఎండ్ఎం కంటే మేబీ భారత్ ఫోర్జ్ ఆర్ మదర్సన్ సూమి ఇవన్నీ దే ఫిట్ ఇన్ టు బెటర్ అండి. ఈవెన్ బాష్ ఆల్మోస్ట్ 26,000 నుంచి 14,000 పడ్డది. దే ఆర్ వెరీ స్ట్రాంగ్ కంపెనీస్ విత్ ఎక్సలెంట్ పెడిగ్రీ అండ్ గుడ్ మేనేజ్మెంట్. సో అటువంటి వాటికి వెళ్తే బెటర్. హలో సార్, నమస్తే అండి. నమస్తే అండి, అడగండి సార్. తాజ్ జీవీకే, లెమన్ ట్రీ ఈ రెండు ఇప్పుడు 1 ఇయర్ కోసం ఫిక్స్ చేసుకోవచ్చా సార్? రెండు హోటల్ స్టాక్స్ ఆయన తీసుకుందాం అనుకుంటున్నారు. యా, మీరు అంటే లాంగ్ టర్మ్ ప్లేయర్ అయితే తీసుకోవచ్చు అండి రెండు కూడా, ఎందుకంటే ఇప్పుడే మనం చూసాం జిఎస్టీ రేట్ కట్స్ అనేవి హోటల్ స్టాక్స్ మీద బాగా పనిచేస్తున్నాయి. కాకపోతే కొంచెం తగ్గిన తర్వాత తీసుకోండి. వీటిలో మంచి ర్యాలీ వచ్చింది, ఈ ర్యాలీలో కంటే కూడా కొంచెం మీరు ప్రైసెస్ తగ్గిన తర్వాత తీసుకోవటం బెటర్ స్ట్రాటజీ అవుతుంది. సో ఎటువంటి లెవెల్స్ చెప్తారు? చూడండి, తాజీవికే షార్ప్ రైజ్ చూసామండి మనకి, 90 డిగ్రీస్లో పెరిగింది, అంటే 20% నేను సీలింగ్ ఉంది. అయితే ఈ షార్ట్ టర్మ్కి ట్రెండ్ పరంగా 1-2 రోజులు మళ్ళీ ఇది 220 దాకా వెళ్ళవచ్చు, వెళ్ళి ఆగి మళ్ళీ ట్రెండ్ కొంచెం డౌన్ ట్రెండ్ రావచ్చు అండి. క్లోజర్గా 180 ఆ లెవెల్ సస్టైన్ కాగలిగితే నెక్స్ట్ డౌన్ ట్రెండ్లో అప్పుడు మీరు దీన్ని పిక్ చేసుకోమని చెప్తాను. లెమన్ ట్రీ కన్నా మీకు తాజ్ జీవికే కొంచెం స్ట్రాంగ్ ఉందండి, కాబట్టి తాజ్ జీవికే అని మీరు ఒక లాంగ్ టర్మ్ వ్యూతో, అది కూడా ఒక 2 ఇయర్స్ ఉద్దేశం ఉంటే 180 నుంచి 165 లెవెల్స్లో 1-2 బయింగ్ పాయింట్లో కొనుక్కోమని చెప్తాను. లెమన్ ట్రీ కూడా ఇట్స్ ఏ గ్రోత్ స్టాక్ అండి, ఎందుకంటే దే హ్యావ్ హ్యూజ్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ అన్లైక్ తాజ్ జీవికే. తాజ్ జీవికే ఉన్న హోటల్స్ అంతవరకే, ఇంకా వెల్ దే ఆర్ నాట్ ఎక్స్పాండింగ్ దేర్ నెట్వర్క్. అది ఆల్మోస్ట్ సింగిల్ ప్రాపర్టీ హోటల్ అది. లెమన్ ట్రీ ఈస్ ఇన్వెస్టింగ్ 3,500 crores ఇన్ కో లివింగ్ కాన్సెప్ట్. అది ఫ్యూచర్ ఆఫ్ యూనో ఈ హోటల్స్ కానివ్వండి, కో లివింగ్ ఈస్ గోయింగ్ టు బి ఎ హ్యూజ్ కాన్సెప్ట్ అండి. సో లెమన్ ట్రీ ఈస్ గోయింగ్ టు బి ఎ గుడ్ గ్రూప్. బి బుల్లిష్ ఆన్ లెమన్ ట్రీ ఆల్సో, ఆన్ ఎవ్రీ డిక్లైన్ వన్ కెన్ బై. యా, తర్వాత కాలర్ కుమార్ హైదరాబాద్ నుంచి. హలో హలో సార్, మేము పేజ్ ఇండస్ట్రీస్ అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకుందాం అనుకుంటున్నాం అండి. ఈ ప్రైస్ పాయింట్ తీసుకోవచ్చా? ఈ ప్రైస్లో ఈ రెండు కొనుక్కోవచ్చా? చూడండి, ఇప్పుడు పరంగా చూస్తే మనకి ఎస్బీఐని కొంచెం ఆగండి. ఈ సిరీస్ అయిపోయినాక మనకి నెక్స్ట్ సిరీస్ ఆర్ ఒక 1-2 మంత్స్లో నేను కూడా మేము కొంచెం కరెక్షన్ రావడానికి అవకాశం ఉందండి, మరి ముఖ్యంగా ఎస్బీఐ స్టాక్లో. కాబట్టి వెయిట్ చేయమని చెప్తాను. పేజ్ ఇండస్ట్రీస్ పరంగా మాత్రం అయితే ఇది కూడా కొనుక్కోవచ్చు అండి, ఫండమెంటల్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. ఇదేంటంటే కొంచెం మార్కెట్తో పాటు పోకుండా దీని డిఫరెంట్ స్టైల్లో దీని ట్రేడింగ్ ప్యాటర్న్స్ ఉంటాయి, ఎక్కువ ట్రేడింగ్ కాదండి, ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ దీంట్లో ఉంటాయి. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం ఇది కూడా కొనుక్కోవచ్చు. అయితే కొంచెం ఈ ఫోరియా తగ్గనివ్వండి, ఒక 1 వీక్ 10 డేస్ తర్వాత ఈ ఫోరియా తగ్గినాక స్లోగా స్టాక్స్ కిందకు వచ్చినప్పుడు అప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవచ్చు. దుర్గాప్రసాద్ విజయవాడ నుంచి, మహీంద్రా లాజిస్టిక్స్ కొనుక్కుంటారట ఈ టైంలో, కొనుక్కోవచ్చు. అలాగే బ్యాటరీస్ స్టాక్స్లో అమర రాజా, గ్రీవ్స్ కాటన్, ఇవి ఎలా ఉంటాయి మీడియం టు లాంగ్ టర్మ్ కోసం? ఐ థింక్ మహీంద్రా లాజిస్టిక్స్ డెఫినెట్లీ కొనొచ్చండి. ఇది చాలా స్టడీ షేర్, అంటే లాస్ట్ ఇయర్ 2 ఇయర్స్ అయింది లిస్ట్ అయ్యింది. సో లాజిస్టిక్స్ ఈజ్ గోయింగ్ టు బి ఎ హ్యూజ్ స్పేస్ అండి. డెఫినెట్లీ మహీంద్రా లాజిస్టిక్స్ ఈజ్ ఎ గుడ్ కంపెనీ, యూ కెన్ గో అండ్ బై. అమరాజా బ్యాటరీస్ డెఫినెట్లీ యూ కెన్ గో అండ్ బై, అండ్ యూ కెన్ స్టార్ట్ బయింగ్ స్ట్రేట్ అవే అండి. మేబీ 10-15% కరెక్షన్లో 2 or 3 ప్రైస్ పాయింట్స్లో మాక్సిమం కొనండి, బికాస్ దే ఆర్ ఆల్సో లుకింగ్ సీరియస్లీ ఇన్ టు లిథియం అయాన్ సెల్స్ విచ్ ఆర్ గోయింగ్ టు బి ద ఫ్యూచర్. సో ఇప్పుడు లెడ్ యాసిడ్ బ్యాటరీస్ అంటారు అండి, ల్యాబ్ బ్యాటరీస్ అంటారు, అక్కడ నుంచి డైవర్సిఫికేషన్ ఇన్ టు ఎలక్ట్రిక్ వెహికల్స్ యూజ్ చేసే లిథియం అయాన్ ఇటువంటి సోన్ అండ్ సో ఫోర్త్, అండ్ బ్యాటరీ స్టోరేజ్ విల్ బీ వన్ ఆఫ్ ద హ్యూజ్ మనీ మేకర్స్ ఇన్ ఫ్యూచర్ అండి. అంటే స్టోరేజ్ కెపాసిటీస్, నాట్ ఓన్లీ బ్యాటరీ మేకింగ్. సో
డెఫినెట్లీ దానికి ఫ్యూచర్ ఉంది. ఈ రెండు మీరు యూ కెన్ గో అండ్ బై ఇన్ టూ ఆర్ త్రీ ప్రైస్ పాయింట్స్. మాధురి భాను అడుగుతున్నారు, రైల్ వికాస్ కొన్నారట 29లో 5,000 షేర్లు, హోల్డ్ ఆర్ సెల్? రైల్ వికాస్ ప్రస్తుతానికైతే స్టాక్ని ర్యాలీస్లో అంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా కన్నా ఒక టైంలో బాగా పెరిగిందండి, ఈవెన్ మార్కెట్ వీక్ ఉన్న టైంలో. ప్రస్తుతానికి మీరు హోల్డ్ చేసి ర్యాలీస్లో ఎగ్జిట్ కానీ, దీని నుంచి పెద్ద ఎక్స్పెక్టేషన్స్ అంటే బాగా ఇన్వెస్ట్మెంట్ స్టాక్ అయితే కాదండి. ప్రస్తుతానికైతే మీరు హోల్డ్ చేయండి, 32-34 ఆ లెవెల్స్కి వస్తే ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. అంజీ అడుగుతున్నారు, పెట్రోనెట్ ఎల్ఎన్జీ 266లో షార్ట్ టర్మ్ కోసం కొన్నారు, హోల్డ్ చేయొచ్చా ఇది? అంటే పెట్రోనెట్ ఎల్ఎన్జీ ప్రస్తుతానికి కొంచెం వీక్గా ఉందండి స్టాకు. నేను ఆ ఉద్దేశం ప్రకారం షార్ట్ టర్మ్ వ్యూతో అయితే ఈవెన్ 240 లెవెల్స్ కూడా రావడానికి అవకాశం ఉంది. మీరు ఫ్యూచర్లో కాకుండా ఒక క్యాష్ పరంగా డెలివరీ తీసుకొని ఉంటే మాత్రం హోల్డ్ చేయండి, ఫ్యూచర్లో అయితే మాత్రం మీరు ర్యాలీస్లో ఎగ్జిట్ కమని చెప్తాను. సో నిన్న మేనేజ్మెంట్ కాన్ఫరెన్స్ కాల్ పెట్టడం జరిగింది, మేబీ మార్కెట్ ఈజ్ కన్విన్స్డ్ విత్ దేర్ వర్షన్, మేబీ ఇవాళ కొంత స్టాక్ రికవర్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. బట్ ర్యాలీలో యూ కెన్ ఎగ్జిట్ బికాజ్ యు ఆర్ ఏ పొజిషనల్ ట్రేడర్. ఇంకా చాలా మెయిల్స్ ఉన్నాయి కానీ సమయం మించిపోయింది. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో, మధ్యాహ్నం స్మార్ట్ ఇన్వెస్ట్లో మళ్ళీ కలుద్దాం.